సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు కొడాలి నాని. ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని అన్నారు. తనకు మంత్రి పదవులు ముఖ్యం కాదని అంటున్న కొడాలి నానితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జగన్ కేబినెట్ లో బెర్త్ సాధించిన కొడాలి నాని మన ముందున్నారు. ఎలా ఉంది మీకు? నిన్న ఎవరు ఫోన్ చేసి చెప్పారు ముఖ్యంగా? నిన్న సాయంత్రం విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి రేపు పొద్దున్నే జగన్ గారు చెప్పన్నారు రమ్మన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలన్నటువంటి దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చాం. శాసనసభ్యుడిగా 4 సార్లు గుడివాడ నుంచి నన్ను గుడివాడ ప్రజలు గెలిపించారు. మంత్రి అంటే ఇంకా ఎక్కువ సేవ చేయటానికో లేకపోతే నియోజకవర్గ స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో పనిచేయటానికి అవకాశం కల్పించినటువంటి పదవి. అదేవిధంగా బాధ్యత కూడా ఉంటుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తాను. బేసిక్గా అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు మీకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని. అసలు మీరు అనుకున్నారా నాకు వస్తుంది అని? నేను మంత్రి పదవి గురించి ఎప్పుడు ఆలోచించలేదు. మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి పదవి. అది 4 సార్లు గుడివాడ నుంచి శాసనసభ్యుడిగా నాకు ప్రజలు ఇచ్చారు పదవి. అది చాలా నాకు గొప్పగా ఉంటుంది. మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి గారు సామాజిక సమీకరణలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరికి ఇవ్వాలి అన్నది ఆయనకు పూర్తిగా ఆయన ఇష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 151 మంది శాసనసభ్యులు గెలిచారు కాబట్టి తక్కువ అవకాశాలు ఉంటాయి. నేను మొదటి నుంచి ఆయనతో పాటు ఉంటాం. అదేవిధంగా 4 సార్లు శాసనసభ్యుడికి గెలవటం, మా సామాజిక వర్గంలో నేనే ఎక్కువసార్లు గెలిచినటువంటి సభ్యుని కాబట్టి అవకాశం ఉంటుందని చెప్పి భావించాను. డెఫినెట్గా ఇస్తాడైతే అయితే నేను అనుకోలేదు. ఆయనకి అవకాశం ఉంటే తప్పకుండా ఇస్తారనుకున్నా నేను అనుకున్నట్టు ఆయన ఇవ్వడం జరిగింది. మీ నాన్నగారి హయాం నుంచి మీది ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందినవాడు కాబట్టి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఇచ్చే అవకాశం ఉందని కొంత చర్చ జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉందో దాని మీద, లేకపోతే మీకు వేరే దాని మీద ఏమైనా ఆసక్తి ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ శాఖ ఇచ్చినా లేకపోతే ఇవ్వకుండా ఖాళీగా పెట్టినా కూడా నాకేమీ, నేను దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించడానికి తెలుసుకున్నాను. దేన్నైనా కూడా అవగాహన తెచ్చుకొని సమర్థంగా పనిచేస్తాను. తెలుగుదేశం పార్టీలో 3వ సారి అప్పుడు గతంలో 2014 నాటికి 3వ సారి మీరు ఎమ్మెల్యేగా గెలిచిన నాటికి టీడీపీలో ఉండుంటే అప్పుడే తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో మీకు చోటు దొరికేది. కానీ మీరు అనూహ్యంగా దానికి ముందే పార్టీ మారారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారని తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రోజు కూడా అంటూ ఉంటారు. కొంతమంది నేతలు అంటుంటారు కొడాలి నాని పార్టీ నుంచి వెళ్ళటం చాలా ఇబ్బందికరం, చాలా డ్యామేజ్ కూడా అని కొంతమంది నేతలు చెప్తూ ఉంటారు. ఎవరికి డ్యామేజ్ అంటారు? తెలుగుదేశం పార్టీ అంటే ఉండదు. ఒక వ్యక్తితో లేకపోతే ఒక కార్యకర్త ఒక నాయకుడు వెళ్తాం వలన ఒక పార్టీకి డ్యామేజ్ ఉండటం. 23 మంది శాసనసభ్యుల్ని మా దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపగలిగారు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి జిల్లా రాజకీయాల్లో నాకు అక్కడ ఉన్నటువంటి కొంతమందికి సఖ్యత లేకుండా పోయింది. దాన్ని చంద్రబాబు నాయుడు పూర్తిగా అవతరాలకు కొమ్ము కాయటం, నేను ఇంటి నవరారు కుటుంబ సభ్యులతో ఉంటాను అన్నటువంటి విషయాన్ని తెలుసు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టే ఉద్దేశంతో నన్ను కూడా పక్కన పెట్టడం. నాకు గుడివాడలో నేను 2 సార్లు ప్రతిపక్ష శాసనసభ్యుడు ఉన్న రాజశేఖర రెడ్డి గారు నేను అడిగినటువంటి కార్యక్రమాలన్నీ చేయటం, నాకు కొంత రాజశేఖర రెడ్డి గారి మీద సాఫ్ట్ కార్నర్ ఉండటం నేను చూసా ప్రత్యక్షంగా. జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిపి కేసులు బలాయించడం, ఒక వ్యక్తి అడ్డం వస్తాడు అనుకుంటే చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగిస్తాడు, ఏ రకంగా ఇబ్బంది పెడతాడో దగ్గర నుంచి చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక త్వరగా టార్గెట్ నేనే ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రంలో ఉండాలి అని చెప్పి ఆ రోజు తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నానో లేకపోతే మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇస్తాడు, చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవడైనా అని ఆ రోజేం ఆలోచించలేదు. ఆ రోజు ఆవేశంతో చంద్రబాబు నాయుడు దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పి నా ఆత్మసాక్షి మనసాక్షిని చంపుకుని ఇక్కడ పార్టీలో పనిచేయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మంత్రి పదవి వస్తుందా ఇంకో పదవి వస్తుందా, మంత్రి పదవి కోసం నేను పార్టీ మారలా. మిమ్మల్ని 4 సార్లు గెలిపించి ఈరోజు మిమ్మల్ని మంత్రిని చేసిన గుడివాడ ఓటర్లకు వెనుకున్న కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళందరూ మీకంటే చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరికీ ఏం చెప్తారు? వాళ్ళకి డెఫినెట్గా మంత్రి పదవి రావడం అదే చాలా గొప్ప ఇదిగానే అనుకుంటారు. కాదని నాకేంటంటే నాకు భయం ఎక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అధికారంలోకి 151 సీట్లు వస్తున్నాయి ముఖ్యమంత్రి అవుతున్నాడు అన్న కాడి నుంచి ఆయన ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏ రకంగా ప్రజలకి సేవ చేయాలి కరప్షన్ లేకుండా, అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడా ఏదో రకంగా మన ప్రభుత్వం నుంచి లబ్ధి
ఉండాలని చెప్పి, పార్టీని బలంగా నిలబెట్టాలని చెప్పి ఆయన చూస్తే నాకు భయంగా ఉంది. ఎందుకంటే మేము కూడా ఆ స్థాయిలో పనిచేయాలి, పనిచేయకపోతే ఇవాళ ఉన్నటువంటి కాంపిటీషన్లో వెనకబడిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని ఆనందపడటం కన్నా దీన్ని బరువు బాధ్యతగా స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నటువంటి విధంగా పనిచేయగలగాలి. దానికి మా మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది, కాబట్టి మాకు బరువు భారం వాళ్ళ కానుంది. సార్ ఇది కొడాలి నాని చెప్తున్నమాట, తనకి అప్పగించిన మంత్రి పదవిని సమర్థవంతంగా నిర్వహించడానికి, తన పైన వేసిన బరువు బాధ్యతను మరింత ఎలాంటి ఇబ్బంది లేకుండా మోయటానికి సిద్ధమవుతున్నాను అనేది కొడాలి నాని చెప్తున్నమాట. తన గెలిపించిన గుడివాడ ఓటర్లందరికీ కూడా ఆయన ఈ సమయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.